మనకు తెలుసు పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ప్రవర్తించాలి దేవుని మందిరం విషయంలో ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి దైవ సేవకుని విషయంలో ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి ప్రాయశ్చిత్వం విషయంలో ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి అని ఆ రోజునేమో ఆచారం ఈ రోజునేమో ఆచరణ ఆ రోజునేమో అక్షరానుసారం ఈ రోజునేమో ఆత్మానుసారం ఆ రోజునేమో రక్తాన్ని ఒలికించారు ఈ రోజునేమో రక్తాన్ని ఒలికించిన యేసును జ్ఞాపకం చేసుకొని విడుదలను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ విధంగా పాత నిబంధన అంతా కూడా ఒక నీడలాగా ఉంటే కొత్త నిబంధన ఒక వాస్తవం ఈ వాస్తవం ఇక్కడ నిలబడినప్పుడు నీడ కనబడుతుంది ఆ రోజును వారు నీడను చూసి వాళ్ళు పనిచేశారు నీడను చూసి వాళ్ళు ముందుకు వెళ్ళారు కానీ ఈ రోజును కొత్త నిబంధన సంఘం వాస్తవాన్ని చూస్తున్నాం వాస్తవములో ఉంటున్నాం వాస్తవ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం సో ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం అది త్వరగా నేను మూడు విషయాలు ఇక్కడ చెప్తాను నెంబర్ వన్ రెండవ క్వశ్చన్ నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుతును గనుక నీ సహోదరుడైన అహరోను చావకుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోనికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము బై ఛాన్స్ ఒకవేళ అతడు ఆవరణంలోకి రావచ్చు పరిశుద్ధ స్థలంలోకి రావచ్చు పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని డివైడ్ చేసేటువంటి తెరలోనికి ఎప్పుడు అతడు రాకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్లు ఆవరణంలోకి వెళ్ళినట్లు ఇంట్లోకి వెళ్ళినట్లు క్యాజువల్గా దాంట్లోకి రాకూడదు వచ్చాడా చచ్చిపోతాడని చెప్పి చెప్పు ఒకవేళ అందుట్లోకి రావాలంటే ఎప్పుడు రావాలి సంవత్సరానికి ఒకసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ పద్ధతి చెప్పాడు ఒక కోడెను రెండు మేకలను తీసుకొని అతడు అర్పణ అర్పించుకోవడం కోసం దానిలోకి రావాలి వచ్చే విధానంలో కూడా తన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి తన బెడ్రూమ్ లో ఇంట్లో ఉన్నట్టు తన ఇంట్లో తన హాల్లో తాను కూర్చున్నట్లు ఏదో ఒక పిక్నిక్ వెళ్ళినట్లు బజార్కి వెళ్ళే డ్రెస్ వెళ్ళినట్లు నా సన్నిధిలోకి రాకూడదు అతడు పై నుంచి కింది వరకు దిగి ఉన్నటువంటి ప్రత్యేకంగా యాజకత్వం కొరకు నేను ఇచ్చినటువంటి మెజర్స్ ఇచ్చినటువంటి అంగీ డ్రెస్ కోడ్ అంగిని పైనుండి కింది వరకు దిగజారినటువంటి కాళ్ళ వరకు కప్పుతున్నటువంటి అంగీని అతడు వేసుకోవాలి నంబర్ త్రీ మూడవ ప్రిపరేషన్ ఏమిటంటే అతను లోనికి టక్మన్ ఎంటర్ అయిపోకూడదు నేను ప్రధాన యాజకుండు కదా నేను తప్ప ఎవరు వెళ్తారు నాకే కదా అక్కడ యాక్సెస్ ఉన్నదని చెప్పి రాకూడదు అతను వచ్చేటప్పుడు తనకు తాను మొదట బలి అర్పించుకోవాలి తన కుటుంబం కొరకు బలి అర్పించాలి వాళ్ళు ప్యూరిఫై అయిన తర్వాత పరిశుద్ధ పరచబడిన తర్వాత ప్రార్థన చేసుకుని అప్పుడు దాంట్లోకి ప్రవేశిస్తే అతనికి క్షేమం కానీ ఇవన్నీ చేయకుండా అందులోకి ప్రవేశించాడా అతనికి నష్టం జాగ్రత్త అని చెప్పాడు దీన్ని బట్టి మొదటి పాఠంలో మనం నేర్చుకునేది ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి కంట అతి పరిశుద్ధ స్థలానికి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా రాకూడదు అది పాత నిబంధన కొత్త నిబంధనలో ఏంటి యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఏం చిరిగిపోయింది తెర చిరిగిపోయింది తెర చిరిగిపోయింది అని అంటే అర్థం ఏమిటంటే ఎవడబడితే ఆడు అతి అతిపరిశుద్ధ స్థలం దగ్గరికి వచ్చేసి మీరు మాట్లాడే అని కాదు మీరు వచ్చే అవకాశం అయితే ఉంది కానీ గౌరవ మర్యాదలు మాత్రం తగ్గకూడదు తండ్రి అని ప్రధాన యాజకుడు ఒక్కడే కాదు పిల్లలందరూ కూడా తండ్రి అని పిలిచేటువంటి అవకాశం కొత్త నిబంధనలు అను అనుగ్రహించబడింది కానీ పాత నిబంధనను ఒక్కసారి మనం చూసినప్పుడు ఆ రెవరెన్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనేటువంటి వాతావరణాన్ని భయభక్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు తెర చిరిగిపోయింది కదా అని చెప్పి టోర్న్ జీన్స్ వేసుకొని చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని ఎళ్ళిక్కడే నుంచోకూడదు యాజకుడు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కంప్లీట్గా ఫుల్ నెస్తో నింపబడినటువంటి డ్రెస్ ఉండాలి ఈరోజు అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే ఫారిన్ కంట్రీస్లో కొంతమంది ఏ రకంగా తయారయ్యారంటే టైట్ టీషర్ట్స్ టైట్ ఫ్యాంట్స్ మెడలో రకరకాల ఇవి ఇంకా చెప్పాలంటే టోన్ జీన్స్ చిరిగిపోయిన ప్యాంట్లు మళ్ళీ అది కుర్చీలో కూర్చోవడం చిరిగిపోయినట్టుగా మోకాళ్ళ దగ్గర కనపడడం ఎందుకు అలా వేస్తున్నారంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు చిరిగిపోయిన వేసుకునే వాళ్ళు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకునే వాళ్ళని ఆకర్షించాలంటే పాస్ గారు కూడా చిరిగిపోయిన ప్యాంట్ వేసుకోవాలంటే సొలం చెప్పాడు మీరు దేవుని మందిరమునకు వస్తున్నారు అన్నప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోండి అంటే దేవుని మందిరానికి నువ్వు వచ్చేటప్పుడు ఫస్ట్ యువర్ పాస్చర్ ఇస్ ఇంపార్టెంట్ ఎక్కడికో వద్దు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఒక నేవీ ఉంది ఒక మిలటరీ ఉంది ట్రెండ్ అని చెప్పి వీడు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకెళ్ళాడు టాన్ జీన్స్ వేసుకెళ్ళాడు ఏం చేస్తారు పిస్టల్ బట్టి పేల్చేస్తారు నేవీ డిపార్ట్మెంట్కి మిలిటరీకి లేక పోలీస్ డిపార్ట్మెంట్కి స్టైల్ కదా అని చెప్పి టాన్ జీన్స్ వేసుకొని మంచిగా ఇన్సర్ట్ చేసుకొని టాన్ జీన్స్ వేసుకెళ్ళాడు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని చిరిపోయిన షర్ట్ వేసుకెళ్ళాడు ఏం చేస్తారు వాళ్ళు ఆఫ్టర్ అల్ ని భూలోక డిపార్ట్మెంట్లోనే నువ్వు అంగీకరించకపోతే హెవెన్లీ డిపార్ట్మెంట్ అంగీకరిస్తుందా నెవర్ ఒక డిపార్ట్మెంట్ అంటే దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది అలాగే దేవుని మందిరంలోకి మనం వచ్చేటప్పుడు మన డ్రెస్ చాలా కరెక్ట్గా ఉండాలి బికాస్ వీ గివ్ రెఫరెన్స్ టు గాడ్ చెప్పు మీ అన్నయ్యకి అంటున్నాడు ఆయన యాజకుడైన మీ అన్నయ్యకి చెప్పు ఎలా పడితే అలా లోనకు రాకూడదు ఖచ్చితంగా ఫుల్ అంగీ ధరించుకోవాలి దహన బలి తనకు తాను అర్పించుకోవాలి ఆయన పరిశుద్ధ పరచబడిన తర్వాత సంవత్సరానికి ఒకసారి లోనకు రావాలి పిచ్చి పిచ్చిగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రవ్వా బాగున్నావా అని చేయకూడదు లేదా నాకు బాగాలేదు అని వచ్చేయకూడదు అర్థమైందా సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి తెరచీరిగిపోయి యాక్సెస్ మనకు అనుగ్రహించబడిన మాట వాస్తవమే అయితే వెన్ యూ కమ్ టు షర్చ్ ఒక డీసెంట్ డ్రెస్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒక డీసెంట్ డ్రెస్ ప్రభువుకి ఇష్టమైన విధంగా సంస్కారవంతంగా ఒక గుణవంతంగా ఉన్నటువంటి డ్రెస్తో ఒక ఆక్షేపణ లేనటువంటి డ్రెస్తో నిన్ను చూసినప్పుడు ఏ విధమైన ఫీలింగ్స్ కలగనటువంటి డ్రెస్తో చక్కగా ఉన్నారు ఓన్లీ ఒక పరిశుద్ధమైనటువంటి ఫీలింగ్ మాత్రమే నిన్ను చూసినప్పుడు కలగాలి అనేటువంటి డ్రెస్తో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దేవుని సన్నిధికి రావాలి దట్ ఈస్ రెస్పెక్ట్ దట్ ఈస్ మ్యాండేటరీ రూల్